ఎప్పుడు సీక్లెస్ రద్దు గురించి అనౌన్స్ చేస్తారో, ఇతర సమస్యలు ఎప్పుడు పరిష్కారం చేస్తారో, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇస్తున్న జీతాలు కావాలి, బతకడానికి సరిపోవట్లేవు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 2,60,000 మంది స్కేల్ లో పనిచేసే దగ్గర ఉద్యోగులు ఉంటే, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఉంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేదా హోంగార్డ్స్ రూపంలో చూస్తే 2,20,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే జీతాలు అనబడవు. ఆనరోరియం అంటే బతకలేని వాళ్ళకి ఆనరోరియం ఇస్తే ఇంకా బతకకుండా బతికే అవకాశం ఉండదు. కాబట్టి వెంటనే ఈ అంశంపై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ అందరి సంఘాలు పిలవాలి. వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. సీక్వెన్స్ రద్దు కొరకు హామీ ఇవ్వాలి. ఎవరికైతే హెల్త్ కార్డు లేవో, హెల్త్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డు జారీ చేయాలి. అందుకొరకని ఈ రోజు వాకౌట్ చేశాను. ఇప్పటికైనా ప్రభుత్వం కలిగి చేయాలని, ఇటువంటి నిర్బంధ విధానాలు సరైన కావని, వాస్తవంగా 2001 నుంచి 2013 వరకు ఇటువంటి నిర్బంధాలే ఉంటే ఉద్యమాలు జరిగేది కాదు కదా. Peace.